నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. అప్పుల బాధతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తలపట్టుకుని కూర్చున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు డబ్బులు లేక ఇంటి పట్టును కూర్చోవలసిన పరిస్థితి. అమెరికాలో దివాళా పరిస్థితి తలెత్తిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఒక అంచనా ప్రకారం 2021 నాటికి అమెరికా ప్రభుత్వం తీసుకున్న అప్పుల విలువ 28.5 ట్రిలియన్ డాలర్లు. ఇది దేశ జీడిపి కంటే 24% ఎక్కువ, అంటే నాలుగో వంతు అదనం. ఇటువంటప్పుడు ఆదుకోవాల్సిన అమెరికా పార్లమెంట్, అంటే అక్కడ భాషలో కాంగ్రెస్, ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది. అమెరికాలో దివాళా పరిస్థితి తలెత్తితే సుమారు 80 లక్షల ఉద్యోగాలు పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని, దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ల మీద పడుతుందని అంచనా వేస్తున్నారు. మరి అటువంటప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ మేరకు పడుతుంది, బ్యాంకుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, అంతిమంగా మన దేశ ఉద్యోగార్థుల మీద ఎంతవరకు ఉండవచ్చు దీని ప్రభావం అనే అంశాలని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక మిడ్ డే డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పేరుచర్ల రాజగోపాలరాజు గారు. రిటైర్డ్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్గా ఉన్నారు వారు. అలాగే ప్రముఖ ఆర్థికవేత్త పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి. ముందుగా రాజగోపాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ప్రతిదీ కూడా ప్రపంచంలో ఏ దేశమైనా డాలర్తో మారకం విలువని కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి అక్కడ చాలామంది ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే వ్యాపార లావాదేవీలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ దాదాపుగా 80 లక్షల ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రభావం భారత్ మీద ఎంతవరకు పడే అవకాశం ఉంటుందంటారు? భారత్ పూర్తిగా అమెరికా మీద ట్రేడ్లో, వ్యాపారంలో ఎక్కువ అనుబంధం ఉన్నది అమెరికా తోటి. ఎక్కువ మంది మన వాళ్ళు చదువుకుని అమెరికా అదొక భూతుల స్వర్గం, అక్కడికి వెళ్తే అన్ని సమస్యలు తీరిపోయినట్లే. అది వైద్యం కానీ, విద్య కానీ, అక్కడ వ్యాపారం కానీ, అమెరికాతోటి అనుబంధం అయితేనే మనకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, మన అభివృద్ధి అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నది ఒక పూర్తి విశ్వాసం, నమ్మకం. అలాంటిది ఈ పరిస్థితి దారుణంగా వచ్చి జూన్ నాటికి ఆ పార్లమెంట్ ఆమోదం ఇవ్వకపోయినట్లయితే, ఇందాక మీరు చెప్పిన పద్ధతిలో చాలా నష్టపోయే పరిస్థితి, దివాళా తీసే పరిస్థితి. నష్టపోవడం కాదు, టెక్నికల్ గా చెప్పాలంటే దివాళా అనే పదం కరెక్ట్ అవుతుంది. ఆ పరిస్థితి వచ్చినట్లయితే అమెరికా పరిస్థితి ప్రపంచంలో కల్లా దేశారిపోతుంది. పాపారావు గారు, ప్రతిదానికి సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం దివాళా తీసినా, లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఇతరత్ర ఏ పరిణామాలు ఉన్నా కానీ అమెరికా ముందుండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అమెరికాలోనే అటువంటి పరిస్థితి ఉంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రాబోయే రోజులన్నీ గడ్డు రోజులే. ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, చైనా మరియు భారత్కి సంబంధించినటువంటి జనం కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, అక్కడే ఎక్కువగా ఉంటున్నారు, వాళ్ళే అక్కడ జాబ్స్లో లీడ్లో ఉంటున్నారు అనేటువంటి మాట, అది మన దేశం మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది? భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏమైనా కురుపులు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? సరే, ముందు భారత ఆర్థిక వ్యవస్థని కొంచెం సేపు పక్కన పెట్టి, చాలా మంది ఏంటో ఇప్పుడు అంటే ఇక్కడ అసలు ఏమాత్రం ప్రపంచాన్ని పరికించి చూడని చాలా మంది, చాలా మంది పరిస్థితి ఏంటంటే ఏమాత్రం ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే గుడ్డిగా పోలోమని అమెరికా పోదాం అనేది ఒకటి, అప్పటెప్పట్లోనో 2001 ఆ ప్రాంతంలో అనుకుంటా డాలర్ డ్రీమ్స్ అని అప్పట్లో శేఖర్ కంబులు ఒక సినిమా తీశారు, డాలర్ కలలు, పత్తనోట్ల అంటే పత్తనోట్ల అంటే డాలర్ అంటే గ్రీన్ బ్యాక్, గ్రీన్ బ్యాక్ కలలు సినిమా తీశాడు. అలాగే కళ్ళగంట డాలర్లు సంపాదించి చేయాలి, ఆ తర్వాత వెంటనే సూపర్ ధనవంతులు అయిపోవాలనే కళల్లో ఉన్నారు తప్పితే వాస్తవాన్ని చూడటల్లా. ఇది గత ఎందుకంటే నేను అంటే ఈ మాట అమెరికాకి పరిస్థితి ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, గత అనేక దశాబ్దాలుగా అమెరికా పరిస్థితి దిగజారింది, దిగజారుతుంది, ఎప్పుడో అమెరికా పరిస్థితి అయిపోయింది, అది ఇప్పుడు పూర్తిగా అఫీషియల్ గా బయటపడుతుంది అంతే. ఎందుకంటే నేను చెప్తుంది ఏ సాహసం చెప్తున్నానంటే, నాకు నేనుగానే సరే చాలా మంది కంటే ముందు చెప్పింది నిజమే కానీ 20 సంవత్సరాల క్రితం, 1993 అంటే 23-24 సంవత్సరాల నుంచి రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. ఓకే,
24 సంవత్సరాల నుంచి రాసిన వ్యాసాలన్నీ కలిపి ఇది అమెరికా కుప్పకూలిపోబోతోంది అని రాసిన పుస్తకం. దీనిలో హెడ్ టైటిల్ సమాధిలోకి సామ్రాజ్యవాదం. అమెరికా అంటే చాలా దేశాలని ఏలే దేశంగా పతనం చేసే దేశంగా ఉంది కాబట్టి సామ్రాజ్యవాద దేశం అంటారు. సరే ఆ దేశం కుప్పకూలిపోతుందని అప్పటి నుంచి చెబుతున్నాను. సరే కొంతమంది ఏమో దీన్ని నా పట్ల శత్రు కమ్యూనిస్ట్ కాబట్టి పాపారావు ఆయన భావాలు ఇలా చెబుతున్నాడు అన్నారు. సరే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా నాయకులు ఏంటంటే ఇలాంటివి మాట్లాడినప్పుడు లేకపోతే భవిష్యత్తులో సోషలిజం వస్తుంది అమెరికా పడిపోవటం ఖాయం అని చెప్తే మోటివేషనల్ ఉపన్యాసాలు ఇస్తున్నాను కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కానీ కూడా అనుకున్న నాయకులు కూడా ఉన్నారు. సరే ఇప్పుడు ఆ పార్టీలో లేననుకోండి కానీ కమ్యూనిస్ట్ ఇప్పుడు అయితే అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో కమ్యూనిస్ట్ కార్యకర్తలను ప్రేరేపించి వాళ్ళ చేత పనిచేయించాలంటే అమెరికా పరిపోద్ది సోషలిజం అనే ఉపన్యాసాలు ఇవ్వాలి కాబట్టి పాపారావు అలాంటి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మోటివేషనల్ ఉపన్యాసాలు మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు కదా ఆ రోజు కూడా చెప్పాను నేనేం మోటివేషనల్ ఉపన్యాసాలు ఇవ్వటం లేదు. ఇది నిజం జరగబోయేది ఇదే జరుగుతుంది ఇదే మీరు సరిగ్గా చూడండి అనేది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరుగుతున్న పరిణామాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సరే ఈ పుస్తకాన్ని మళ్ళీ కొత్తగా కూడా తేబోతున్నాను. ఇప్పుడు ఒక 10-15 రోజుల్లో ఈ పుస్తకం లేట్ అయింది ఇప్పటికే మళ్ళీ వేరే రూపంలో దీనిలో కొత్తగా కొన్ని చేర్చి కొంత ఆర్డర్ మార్చి కొన్ని మార్పులు చేసి మళ్ళీ కొత్త పుస్తకం ఇది రాబోతుంది. సరే ఏదేమైనా ఇవాళ అమెరికా అనేది పతనావస్థలోకి రావటం ఈ రోజు కాదు ఈ రోజు పూర్తి అవుతుంది అది అఫీషియల్ డిక్లరేషన్ ఈ రోజు రాబోతుంది. మీరంతా అంటే ఆల్మోస్ట్ మన అందరు కూడా అదే టోన్లో మాట్లాడుతున్నారు కదా అమెరికా అయిపోయిందని అఫీషియల్ డిక్లరేషన్ టోన్లోనే మాట్లాడుకుంటున్నాం అందరం. సరే ఇది ఎప్పుడు బిగినాయి 2008లో క్లియర్ అయిపోయింది. అసలు 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడే క్లియర్ అయింది. కానీ 2008లోనే పతనమైన వ్యవస్థను ఇప్పుడు దాకా కూడా కొంచెం సపోర్ట్ డాలర్ సపోర్ట్ నుంచి నిలబెట్టారు. డాలర్లు విపరీతంగా ముద్ర వేసి ఎకానమీలో చలామణికి పెట్టి ఆర్థిక వ్యవస్థలో చలామణిలో పెట్టారు డాలర్ ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి. తద్వారా అప్పటి నుంచి ఇప్పటిదాకా చూపిస్తూ స్లోబు ఆగండి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆర్థిక వ్యవస్థని డాలర్ల ముద్ర వేయడం ద్వారా నిలబెట్టారు. అయితే ఓ పాయింట్ వచ్చింది ఎక్కడంటే ఇంకా డాలర్ల ముద్ర వేస్తే ద్రవ్యోల్బణం వస్తుంది డాలర్ విలువ పడిపోతుంది. ఇప్పుడు ఆ పాయింట్ రీచ్ అయ్యారు. దాంతో డాలర్ల ముద్రని కేయటం ఆపేయాలి ఇంకా ముద్ర వేస్తే చిత్తుకాయితం అయిపోద్ది డాలర్ అభివృద్ధి ఇంకా ఆ తర్వాత చిత్తుకాయితం అంటారని చెప్పి డాలర్ ముద్ర ఆపేద్దాం అనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు పెంచడం కానీ ఇతరత్ర డబ్బు చలామణిని తగ్గించే కార్యక్రమాలు మొదలుపెట్టారు. దాంతో మళ్ళీ మాంద్యం పరిస్థితి ఇప్పుడు ఉద్యోగాల కోతలు ఉపాయాన్ని వచ్చింది. దాంతో ప్యారలల్ గా నడుస్తున్న డ్రామా ఇప్పుడు మనం మాట్లాడుకున్న డ్రామా ఏంటంటే అమెరికాకు అప్పులు సుమారుగా 30 లక్షల కోట్ల పైన ఉన్నాయి. ఆ అప్పు మళ్ళీ లిమిట్ పెంచుకుంటే గానీ ఇప్పుడు అయిపోయింది జనవరికి ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. ఇతరత్ర వస్తున్న రకరకాల ఆదాయంతో జనవరి నుంచి ఇప్పుడు దాకా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆ అప్పు లిమిట్ ని పెంచుకోవాలి అంటే పార్లమెంట్ లో ఆమోదించుకుని అమెరికా పార్లమెంట్ సెనేట్ కాంగ్రెస్ లో ఆమోదించుకుని కొత్తగా అప్పు తీయడానికి ఆమోదం పొందితే అమెరికా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగలేని స్థితి పైసా లేని స్థితి అమెరికా ఆర్థిక వ్యవస్థ. ఇది ప్యారలల్ డ్రామా ఓవరాల్ గానే అమెరికా డాలర్ అంటే ఎందుకు ఆ మేకపోతుగా మీరు అన్నారు 2008 నుంచి కూడా ఆ పరిస్థితిని కూడా తట్టుకుని ఇప్పటి వరకు నిలబడిందంటే ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రపంచం ముందు ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చింది అంటే ఆధిపత్యం తగ్గిపోతుందనా లేకపోతే ఆర్థికంగా మనం ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ధోరణి అంటారు. మునిగిపోయేవాడు కూడా గట్టిపోస పట్టుకుని మునగాలనుకోకుండా ఉండాలని అనుకుంటాడు కదా అలాగే ఏదో రకాల తాపత్రయపడుతుంది. అయితే నమ్మేవాడికి ఉండాలి బుద్ధి కదా మనకు ఉండాలి కదా బుద్ధి వాడికి బలంగా ఉన్నారని వాడు చెప్తానే ఉంటాడు ఎవడైనా వాడిది కదా దేశం వాడు వాడి పెట్టుబడిదారులు ఆధిపత్యంలో నడుస్తున్న దేశం అది జనాన్ని మనం ఎందుకంటాం అమెరికాలోనైనా పెట్టుబడిదారులు వాళ్ళంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు వ్యవస్థ కూలిపోతుంది అనేది ఒప్పుకోరు గడ్డి పోసలు పట్టుకున్నట్టు ఏం దొరికితే అది పట్టుకుంటారు. కానీ వాడిని నమ్మిస్తే మనం నమ్మాం కదా ఇన్నాళ్ళు అది మనకి ఇప్పటికే నేను చెప్తాను దయచేసి ఎవరు కోపం తెచ్చుకోవద్దు కానీ ఇప్పటికీ చాలా మందిని కదిలిస్తే ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఏం చేస్తామంటే అమెరికా పోతాం అంటారు. మనం ఏం చెబుతాం చెప్పండి అంటే నేను అనేది అమెరికా పోవద్దని కాదు అమెరికాలో చదువుకోండి కానీ అమెరికాలో ఇంకా డాలర్ కాలాలు కంటున్నారు చూసారా అమెరికా అడుక్కుంటే ఒక పక్కకు వచ్చి అంటే ఒక అమెరికానే కాదు బ్రిటన్ ఇటువంటి అగ్రదేశాల పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి కదా ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం. అందుకే నేను చెప్తుంది ఒకటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక ముక్కలో చూస్తున్నా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మొత్తం సంక్షోభంలో ఉంది కూలిపోతుంది కూలిపోయింది కూడా దాని అఫీషియల్ డిక్లరేషన్ మాత్రం ఇంకా జరగాల. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కాళ్ల కింద నేల కదిలిపోయింది అది పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారీ దేశాల్లో మనుషులకి ఏమి కాకూడదని కోరుకుంటాం. పెట్టుబడిదారీ దేశాల్లో సామాన్య జనం ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటారో సామాన్య జనం ఉంటారో కష్టం మీద బతుకుతారో వాళ్ళంతా బాగుండాలనే మన కోరిక వాళ్ళందరి కోసం మనం కూడా ఉంటాం నిలబడతాం అని నేను చెప్పేది ఒకటి. ఈరోజు ఏంటంటే పెట్టుబడిదారులు ప్రపంచాన్ని పరిపాలించి శాసించేది అమెరికా జనాన్ని కూడా శాసిస్తున్న పెట్టుబడిదారులు
అమెరికా ప్రపంచ జనాలను శాసిస్తున్న పెట్టుబడిదారులకి కాలం చెల్లింది, ఆ వ్యవస్థక మనుగడ సాగించలేదు, అది పతనం అవుతుంది. ఆక్రమంలో భారతదేశం మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఈరోజు చాలా పెద్ద ఎత్తున భారతదేశాన్ని తీసుకెళ్లి అమెరికాకి లింక్ చేసింది, ముడిపెట్టింది ఈ ప్రభుత్వం. అంతకుముందు కూడా ఉంది, అమెరికా కాంగ్రెస్ ఉండగా కూడా అమెరికాతో వాళ్ళు దగ్గరికి తీసుకెళ్లారు, ఆ న్యూక్లియర్ ఒప్పందం, అణు పౌర అణు ఒప్పందం లాంటివన్నీ చేసి వాళ్ళు అమెరికాకి దగ్గరగానే ఉన్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసి అమెరికాతో అన్ని రకాల ముడేసి మునిగిపోయే పడవలోకి మనల్ని ఎక్కించిన వాళ్ళు బీజేపీ నేతలు పూర్తి స్థాయిలో ఎక్కించారు మనల్ని, మళ్ళీ దిగటానికి కూడా వీళ్ళే స్థాయిలో. కాబట్టి బట్ ఏ విధంగా చూసినా పార్టీ రాజకీయ నాయకులు వేసేటువంటి ఎత్తులు కావచ్చు, వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, వారు వేసేటువంటి మూవ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి సామాన్య జనం మీదే పడేటువంటి పరిస్థితి ఉంటుంది. పాపరావు గారు మాట్లాడదాం దీనికి సంబంధించి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిడ్ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు మిడ్ డే డిబేట్. ఎస్, రాజగోపాల్ రాజు గారు, ఇప్పటికే డాలర్తో రూపాయి మార్కం విలువ 82 రూపాయల దాదాపుగా 50 పైసలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికాలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభం దృష్ట్యా బలపడుతుందంటారా, లేకపోతే మరింత ఒత్తిడికి లోనేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా, ఏ విధంగా ఉండబోతున్నాయంటారా? అసలు ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? అమెరికాకి దిగజారైపోయే పరిస్థితి, దివాళా తీసే పరిస్థితి, ఇవన్నీ ఎందుకు వచ్చింది అన్నది మనం ఒకసారి గమనించాలి. ఇంతవరకు 1917లో అప్పటి నుంచి ఇప్పటి వరకు 78 సార్లు ఇలాంటి పరిస్థితి వచ్చింది. 78 సార్లు కూడా ఆ లిమిట్స్ని పెంచుకుంటే, అప్పు చేసే లిమిట్స్ ఇంకా అప్పు చేయవచ్చు అనేది పార్లమెంట్ ఎక్కడికక్కడ అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈ దౌర్భాగ్యం కళ్ళకి కనపడలేదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ డెమోక్రాట్స్ కి రిపబ్లికన్స్ కి ఉన్న వైరం, వాళ్ళు పొలిటికల్ వార్ అనుకోండి, ఇక్కడ మనకి టీడీపీ వైఎస్ఆర్సీపీ కానీ ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ఈ 3 పార్టీలు గెలిచిన ఇలాంటి పోరాటమే అక్కడ కూడా ఉంది. బైడెన్ అంటే తీవ్రమైన వ్యతిరేకతున్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదు, బైడెన్ మూలనే ఆ దేశం దివాళా తీసే పరిస్థితి వచ్చింది అనేది రుజువు చేయాలనే కోరికతోటి క్రియేట్ చేసినటువంటి గేమ్ కింద కూడా చాలా మంది ఎకనామిస్టులు దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇందాక మా మిత్రుడు పాపారావు గారు చెప్పినట్టుగా ఎవళ్ళైనా సరే మా ఆ దేశ పెట్టుబడిదారులు, అది ఆ రష్యా కానీ చైనా కానీ అమెరికా కానీ, వీళ్ళంతా ఏంటంటే ఆయా దేశస్తుల్లో వాళ్ళ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది అనేది చూపించుకోవటానికి చేసే ప్రయత్నాల్లో మన దగ్గర మన ఊళ్ళల్లో కానీ మన చిన్న చిన్న టౌన్స్లో కానీ 4 ఏళ్లకి ఉంగరాలు పెట్టుకుని దర్జాగా కారులో తిరిగి ఆ చుట్టుపక్కల చాలా వీడితే చాలా బాగా ఆస్తిపరుడు, బాగా డబ్బులు ఉన్నవాడు, వీడి కెపాసిటీ మార్కెట్లు ఎక్కువ అనిపించుకునే ప్రయత్నమే ఇవాళ అగ్రరాజ్యాలన్నీ చేస్తాయి. ఇవాళ చైనా కానీ ఇది కానీ ఏంటంటే విపరీతమైన వాళ్ళకి అప్పులు ఏమున్నాయి వెనకాల వాళ్ళ దౌర్భాగ్యం ఏంటి అన్నది అర్థం కాకుండా, మన పిల్లలు ఇందాక చెప్పిన పాపారావు గారు చెప్పినట్టుగా ఆ డాలర్ డ్రీమ్స్ లో తేలియాడుతా వెళ్ళొస్తున్నారు. అయితే రేపు జూన్ నాటికే ఈ దివాళా తీసే పరిస్థితి, దివాళా డిక్లేర్ చేయాల్సి వస్తుందా? పాపరావు గారు చెప్పినట్టుగా 2008కే అయిపోయింది, ఇన్నాళ్ళ నుంచి మేనేజ్ చేసుకుంటూ బయటపడుతున్నారు అన్నారు, అది నిజం, దాన్ని కదని అన్న కానీ, బట్ రేపు జూన్ నాటికి పార్లమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే అమెరికాయే కాదు
అమెరికా మీద ఆధారపడి భారతదేశం పరిస్థితి కూడా భారతదేశానికి అమెరికా ఇవ్వాల్సిన చాలా చాలా ట్రిలియన్స్ ఆఫ్ మన డబ్బంతా కూడా అక్కడే ఉంది. వాళ్ళ మీద బాండ్స్ ఇచ్చాం, ఆ బాండ్స్ ని అన్కాష్ చేసుకోండి, ఆ బాండ్స్ ద్వారా మీరు తీసుకోండి అన్నట్లయితే ఆ ల్యాండ్స్ ని బాండ్స్ ని తీసుకుని మనం ఏం చేయలేము. ఒక విధంగా భారతదేశానికే కాదు అనేక దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఐఎంఎఫ్ కానీ ప్రపంచ బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా అమెరికా ఆధీనంలో ఉన్నాయి కదా, అవి రెక్టిఫై చేస్తారని అనుకుంటారు కానీ ఒకసారి కుంగిపోవటం మొదలు పెట్టాక ఈ వాటికి అందని దౌర్భాగ్యం అందరి పరిస్థితుల్లోకి దిగజారిపోతుంది. ఆ దిగజారిపోకుండా ఉండాలంటే ఆ పార్లమెంట్ అమెరికన్ పార్లమెంట్ ఇంకా అప్పులు చేయడానికి ఇంతవరకు ఎక్కువ తీసుకున్న దానికి అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే పాపరావారు చెప్పినట్టుగా అదే పరిస్థితి రేపు అమెరికా చేసినట్లయితే అమెరికా దివాళా తీసినట్లయితే జీతాలు ఇవ్వడం 80 లక్షల మందికి ఉద్యోగాలు పోతాయని ఇందాక మీరు ప్రస్తావించినప్పుడు మీరు చెప్పారు, అదంతా వాస్తవం. అయితే 80 లక్షల మంది ఉద్యోగాలు పోవటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక అనేక దేశాలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలని కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇవి ఒక విధంగా వాళ్ళు ఆ ప్రపంచ యుద్ధంతో సమానమైనటువంటి ఆ ఉక్రెయిన్ యుద్ధానికి ఇంత బైడెన్ గారు విపరీతంగా డబ్బులు ఇచ్చి దాన్ని ఏదో ఆదుకున్నట్టుగా వాళ్ళ ఏదో కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టుగా చూపించుకోవటానికి తన ప్రపంచంలో ఆధిపత్యాన్ని చేసే ప్రయత్నంలో చేశారు. ఇవన్నీ కూడా ఒక విధంగా నష్టపోతుంది. అయితే ఇండియా పరిస్థితికి వచ్చేసరికి మన ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉందని నేను భావిస్తున్నాను. మన ఆర్థిక వ్యవస్థ ఇలాంటి ఒడిదుడుకులు విదేశాలతో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఉండుండొచ్చు, అయితే లాస్ట్ 6 మంత్స్గా కానీ 1 ఇయర్గా కానీ మన ఎగుమతుల్ని దిగుమతుల్ని మనం పరిశీలించుకున్నట్లయితే మన ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి, దిగుమతులు తక్కువగా ఉన్నాయి. ఎక్కడెక్కడ మన రూపాయి విలువ ప్రపంచంలో ఎక్కడికెక్కడ నిలదొక్కుంటూ ఉంది. కాబట్టి మన దేశం స్ట్రాంగ్ అవుతుంది, మేరా భారత్ మహాన్, మన దేశం ఇంకా ప్రపంచంలోనే అగ్రరాజ్యం అవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుని మన ప్రభుత్వం కానీ మన ప్రజలు కానీ మన పార్టీలు కానీ నిష్పక్షపాతంగా మన దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఒక థీమ్ తోటి ఎదురుకు వచ్చినట్లయితే మన దేశం ఖచ్చితంగా ముందుకు వస్తుంది అనేది నా నమ్మకం. ఇలా రావాలన్నది కూడా నా కోరిక. ప్రపంచంలోనే భారతదేశం అగ్రరాజ్యం అనేది రావాలనే మన డ్రీమ్స్, ఇందాక డాలర్ డ్రీమ్స్ కన్నా రూపాయి డ్రీమ్స్ ని కనమని, రూపాయి డ్రీమ్స్ ని దాంట్లోనే ఈ పరిస్థితితోనైనా సరే అక్కడ స్థిరపడ్డటువంటి వారు కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు కావచ్చు, భారతదేశమే చాలా మేలు. లేకపోతే ఇతరత్ర డాలర్ డ్రీమ్స్ కోసం అక్కడ పరిగెత్తే బదులు కరోనా వైరస్ ఇంపాక్ట్ వల్ల ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది రాజగోపాలరాజు గారు. చూద్దాం ఎలా ఉండబోతోంది నిజంగా, అటువంటి డ్రీమ్స్తో వెళ్ళాలా లేకపోతే మన దేశంలోనే హ్యాపీగా బ్రతకాలా అనేటువంటి ఆలోచించే వారి సంఖ్య పెరుగుతుందని చూడాలి. వైద్యం కోసం విదేశాల నుంచి మన హాస్పిటల్స్ కి ఎక్కువ మంది రోగులు వస్తున్న సంగతి మీరు గమనించారు. అలాగే విద్యారంగంలో కూడా మన చదువుల గురించి మన స్టాండర్డ్స్ గురించి బాగానే ఉంది. సో ఇవన్నిటిలో ఆ కళల్లో భాగమే, ఇది కేవలం విత్తనం, ఇది మొలకల ఎత్తి రేపు వృక్షాలై భారతదేశం అభివృద్ధి చెందాలన్నది నా కోరిక. ఆ స్థాయిలో ఉండాలి. పాపారావు గారు, నాకు ఇదంతా కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అంటే మధ్యతరగతి భ్రాంతి కళల్ని నిజం అనుకునే పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతుంది. భారతదేశం ఏదో అయిపోతుందని చెబుతున్నారు, ఆ పక్కన అట్నుంచి వస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే భారతదేశం సూపర్ పవర్. నేను చెబుతున్నా సూపర్ పవర్ అవడానికి అన్ని కావాల్సినవి ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శనున్నట్లు ఇక్కడ రాజకీయాలు సరిగ్గా లేవు. అది రెండోది, ఏదో భారతదేశానికి అందరు వచ్చేస్తున్నారు, ఇది సూపర్ పవర్ ఏమవుతుంది, ఉన్న దేశంలో ఉన్న ఉద్యోగాలు వస్తన ఉద్యోగాల కంటే మన దేశంలోనే పోతన ఉద్యోగాలు ఎక్కువ. ఓకే, ఇవన్నీ అందరికీ తెలుసు. మురళి గారు యాంకర్ గా కూర్చుని కూడా చాలా సందర్భాల్లో ఈ మాటలు విని ఉంటారు, మాట్లాడి కూడా ఉంటారు. దేశంలో మరి ఇంకేం చెబుతారు సూపర్? ఎట్లా మరి అది కాసే ఆ కంపార్ట్మెంట్ వేరు ఈ కంపార్ట్మెంట్ వేరు అని అట్లా మాట అమెరికా దగ్గరికి వచ్చి మాట్లాడుకునేటప్పుడు ఈ కంపార్ట్మెంట్ లో వేరే, భారతదేశం సూపర్ పవర్ ఎట్లా అవుద్ది? ఉన్న ఉద్యోగాలు పోయే దేశం సూపర్ పవర్ ఎలా అవుద్ది? ఉద్యోగాలు సృష్టించగలుగుతున్నావా? ఆ కంపార్ట్మెంట్ వేరు పెడతాం, ఇక మిడిల్ క్లాస్ థింకింగ్, టిపికల్ మిడిల్ క్లాస్ డెల్యూజనరీ, అంటే ఒక భ్రమలో బతుకుతున్నటువంటి వాతావరణం అవుతుంది. రెండోది రూపాయి, రూపాయి ఐఎమ్ రెస్పెక్ట్, భారతదేశం బాగుండాలి, రూపాయి బాగుండాలి. కానీ ఈ మధ్య కాలంలో మీరు పేపర్లు చదవటం కాస్త చూస్తే రూపాయిని తీసుకోవడానికి రష్యాలను వెనకాడుతున్నారు బ్యాంకులు. ఎందుకు వెనకాడుతున్నారు?
రూపాయలు తీసుకుంటే వాళ్ళ దగ్గర రూపాయలు పోగుబడుతున్నాయి. మనం విపరీతంగా ఆయిల్ కొంటున్నాం కదా రష్యల దగ్గర, రూపాయలు ఇస్తే వాళ్ళ దగ్గర రూపాయలు పోగుబడితే ఆ రూపాయలు ఏం చేసుకోవాలి వాళ్ళకి తెలియటల్లా. ఆ రూపాయలు తీసుకునేవాడు ఎందుకంటే భారతదేశం రష్యా నుంచి కొనేది ఎక్కువ, రష్యాకి అమ్మేదానికంటే అమ్మేదానికంటే కొనేది ఎక్కువ. అయితే మనం కొన్నప్పుడు రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు అలాగే మన దగ్గర కొనుక్కోవడానికి అవకాశం ఉంటే రూపాయలు వాడుకుంటారు, లేదా ఇంకెక్కడైనా వేరే దేశంలో ఆ రూపాయలు వాడుకొని కొనుక్కోవడానికి వీలుంటే కొనుక్కుంటారు. అసలు ఆ రూపాయలు వాళ్ళ దగ్గర పోగుపడుతున్నా ఏం చేసుకోవాలి దీనిట్లా, ఎందుకంటే మనం కొనేది ఎక్కువ అమ్మేది తక్కువ, అందుకని మన దగ్గర ఆ రూపాయలు ఖర్చు పెట్టలేరు. రెండోది వేరే దేశాలకి ఆ రూపాయలు వేరే దేశాల దగ్గర ఇచ్చి కొనుక్కుందాం అంటే ప్రపంచంలో మన వ్యాపారమే చాలా స్వల్పం, ఇతర దేశాలతో మనం చేసే వ్యాపారం ఎగుమతులే మనకి చాలా తక్కువ. 2% ప్రపంచం మొత్తం ఎగుమతులు 100 సరుకులు 100 యూనిట్లో లేకపోతే 100 రూపాయలు ఎగుమతులు జరిగితే 2 రూపాయలు ఎగుమతులు చేస్తున్నాం. ఇదే ఈ ఇప్పుడు మన రూపాయలు అన్ని రష్యా దగ్గర పోగు చేస్తే పోగు పడితే వాడు ఏం చేయాలో తెలియక బాబు రూపాయలు కాదు యువాళ్ళు ఇవ్వు లేకపోతే ఇంకోటి ఇవ్వు కానీ రూపాయలు వద్దు డాలర్ అయిన ఇవ్వు పర్లేదు అంటాడు. ఇది పరిస్థితి, ఎగుమతులు పడిపోతున్నాయి, ఎగుమతులు పడిపోతున్నాయి. నీకు సూరత్ లో డైమండ్స్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది, సూరత్ డైమండ్ టెక్స్టైల్స్ వ్యాపారంలో ఉపాధి పోయే పరిస్థితి వచ్చింది, చాలా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ లో ఉద్యోగాలు. కాబట్టి లెటర్స్ నాట్ బి డ్రీమ్స్, కలల్లోను భ్రమల్లోను బతుకుతా. రాజకీయ ప్రాపప్, రాజకీయాల ప్రాపప్ చేసుకోవడానికి ఈరోజు ఏదో ఒకటి మాట్లాడితే తెల్లారేసరికి నిజం అక్కడ కనపడుతుంది జనానికి. అందుకని రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది, ఉన్న మాటలు మాట్లాడేది అది గెలుస్తుంది. సత్యమేవ జయతే, సత్యం చెప్పండి, మన లోపాలు అడ్మిట్ చేయండి, లోపాలు ఎందుకున్నాయో ఆలోచించండి, దీన్ని అధిగమించడానికి సత్యాలు చెప్తే పార్టీలు మనుగడలు సాగిస్తాయంటారా? నేను పార్టీ కాదు సార్, ఎవరికైనా పార్టీ ఉంటే ఆయన కూడా పార్టీ కాదంటున్నారు కదా, ఆయన చెప్పండి. ఆయన బీజేపీ అని కూర్చుంటే ఆయనకి నేను చెప్పేవాడిని కదా, ఆయనతో నేను విమర్శ గొడవ పెట్టేవాడిని వేరే ఆయన బీజేపీ అని చెప్పట్లేదు. సత్యాలు బయటకు వస్తే, సత్యాలు బయటకు వస్తే జాతీయ స్థాయి పార్టీలు కావచ్చు ఇతరత్ర అన్ని కూడా అవి మనుగడ సాధించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది వాస్తవం దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, నిరుద్యోగ పరిస్థితులు. ఇప్పుడు దేశం బాగుండాలంటే పార్టీల గురించి మాట్లాడతారు, పార్టీల కోసం మాట్లాడలేదు. నాకు కమ్యూనిజం సిద్ధాంతం ఉంది, నేను కానీ ఏ పార్టీ తరఫున మాట్లాడతాను నేను. అలాగే ఎవరు పార్టీలు పక్కన పెట్టి నిజాలు మాట్లాడేది అంటారా? ఏ పార్టీ పోనీ ఏంటంటే అన్ని ఏంటంటే ఉత్తగా మనం కలల్లో భ్రమల్లో తాతల్ని ఎత్తు తాగారు, మనకేదో కళ వచ్చింది, భ్రమ భ్రమల్లో బతుకుతాం, మనకేదో రాజకీయం ఓ పార్టీ నచ్చితే ఆ పార్టీ ఏమో బహుశా ఏదో చేస్తుందేమో, ఈ దేశం అంతా అందుకు బాగుందేమో. ఈ భ్రమలు కళలు వద్దు, నిజాల్లో బతకండి, వాస్తవాలు డేటా గణాంకాలు అన్ని మీకు తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు మర్చిపోతాం అంతే సింపుల్. ఎందుకంటే మనకి పాలన గుర్తొస్తుంది రాజకీయం. నేను ఏంటంటే చెప్పేది ఒకటే స్పష్టంగా, ఈ దేశం బాగుండాలంటే ఫస్ట్ దేనికైనా బిగినింగ్ ఏంటి, మేనేజ్మెంట్ చెప్పేవాడిని, థియరీ చెప్పేవాడిని. నేను మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చాలా మంది, నేను ఎంబీఏ లెక్చరర్ గా ప్రొఫెసర్ గా పనిచేశాను. ఆ రోజు కూడా బేసిక్ గా ఏదైనా బిగిన్ చేయాలంటే వర్క్ స్వాట్ అనాలిసిస్ చేయాలి. స్వాట్ అంటే నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, నీకున్న థ్రెట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేసుకుని ఈ పరిస్థితిలో ఎలా వెళ్తే ఏం సాధిస్తాం, ఏం చేయగలం, ఎలా వెళ్ళాలి. ఈ స్వాట్ అనాలిసిస్ లేకుండా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోలేని దౌర్భాగ్యపు ఆలోచన విధానం మనకు ఉన్నంత కాలం ముందుకు వెళ్ళాం. ఆత్మస్థుతి పనికిరాదు, లేనిది చెప్పుకోవద్దు, భ్రమల్లో బతకద్దు, నిజాల్లో బతుకుదాం, జయిద్దాం, సాధిద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం మనం. ఈలోపు ఉత్తి ఉత్తిగా ఉత్తి ఎన్నికలు ఎన్ని ఏంటంటే వెగట్టుగా ఉంటాయి కొన్ని వింటానికి. అలాగే అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి తెరపడినట్లే తెలుస్తోంది. సో ఇతర దేశాల మీద పెద్దన్న పాత్ర పోషించేటువంటి దానికి కూడా అడ్డుకట పడ్డటేనా, అలా కూడా చూడొచ్చంటారా? ఆ సార్, ఇదే ఇప్పుడు మూడో పుస్తకం మీకు చూపించారు కదా, సమాజలోకి సామ్రాజ్యవాదం, దానికి ముందు 2 పుస్తకాలు ఉన్నాయి నాయి. 2003లో ఒకటి వేసాను, 2007లో ఒకటి వేసి, 2012లో ఈ సమాజంలో సామ్రాజ్యవాదం వేసాను. 2003లో వేసిన పుస్తకానికి సబ్ టైటిల్ లాగా ఇది అసలు అమెరికా అనేసి, ఇది నేటి అమెరికా ఇదేసి, అంతర్గత పతనం అంతర్జాతీయ పెత్తనం అని. అప్పుడు ఇరాక్ మీద యుద్ధానికి దిగింది అప్పుడు, ఆ టైంలో 2003లో ఆ టైంలో వేసిన పుస్తకం. అంతర్గత పతనం అంటే లోపల లోపలేమో ఎంటీ అయిపోతుంది, దెబ్బతింటుంది, ప్రపంచం మీద పడి యుద్ధాలు చేస్తుంది అని చెప్పి ఆ రోజు రాసింది. ఇక ప్రపంచం మీద పట్టడానికి కూడా ఆఖరి యుద్ధం అది చేస్తుంది యుక్రెయిన్, ఆఖరి యుద్ధం అమెరికా చేస్తుంది యుక్రెయిన్. ఏదో రకంగా ఆయుధాలు అమ్ముకుని ఆయుధాల కంపెనీని నిలబెట్టుకోవడానికి యుక్రెయిన్ మీద పడి నాటో దేశాలన్నీ కలిసి ఒక్క రష్యా మీద అనేక అనేక దేశాలు ప్రాక్సీ వార్ కాదు, ఆల్మోస్ట్ డైరెక్ట్ వారే అది. అదొక మినీ థర్డ్ వరల్డ్ వార్ పరిస్థితిని యుక్రెయిన్ కేంద్రంగా. ఈరోజు సామ్రాజ్యవాదం ఆయుధాల కంపెనీ, ఈరోజు ఆ యుద్ధంలో లాభపడుతుంది రష్యా కాదు, యుక్రెయిన్ సర్వనాశనం చేస్తున్నాడు జెలెన్స్కీ యుద్ధంలో దింపి. అమెరికా ఆయుధాల కంపెనీలు లాభాలు బాగా సంపాదించుకుంటున్నాయి, డేటా చూసుకోండి, ఆ కంపెనీల షేర్లు ఎలా పెరుగుతున్నాయి, ఆ కంపెనీల లాభాలు ఎలా పెరుగుతున్నాయి, ఈ పరిస్థితి ఆఖరి యుద్ధం అమెరికా చేస్తుంది యుక్రెయిన్. ఎస్ రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు అండ్
రాజగోపాలరాజు గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మొత్తం మీద అమెరికా గుత్తాధిపత్యానికి తెరపడినట్లు తెలుస్తోంది. ఆ దేశంలో చోటు చేసుకున్నటువంటి ఆర్థిక పరిణామాలు ప్రపంచం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 82.50 రూపాయలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకంత అమెరికాలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల దృష్ట్యా రూపాయి బలపడుతుందా, లేకపోతే మరింత ఒత్తిడికి గురవుతుందా? 80 లక్షల ఉద్యోగాలు అంటే దాదాపుగా 40 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు, అందులో భారతదేశానికి చెందిన వారే ఎక్కువగా కూడా లీడ్లో ఉన్నారనేటువంటి మాట గతంలో సర్వేలు కూడా చెప్పాయి. ఈ 80 లక్షల ఉద్యోగాల్లో మెజారిటీ వాటా భారతీయులే ఉన్నారు, వారి మీద కూడా ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట. అమెరికా వెళ్ళాలి అనుకునేవారు, డాలర్ డ్రీమ్స్తో ఉండాలనుకునేటువంటి వారు ఒకసారి మళ్ళీ ఆలోచించాలని కూడా నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.